నమస్కారం. హేలాపురి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి ఈ పాస్ తప్పనిసరి. ఏలూరు టూటోన్ ఎస్ఐ కిషోర్ బాబు వెల్లడి. ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్. కర్ఫ్యూ నిబంధనలను విస్మరిస్తే పోలీస్ కేసులు తప్పవని దెందులూరు ఎస్ఐ రామ్ కుమార్ వెల్లడి. మంగళవారం ఉదయం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అదనంగా బెడ్లు పెంచేందుకు అవకాశం ఉన్న మాతా శిశు సంక్షేమ విభాగం నందు కోవిడ్ పేషెంట్లకు అదనంగా 30 బెడ్షీట్లు సరిపడే విధంగా జర్మన్ షెడ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆర్ఎన్బిఎస్ఈని ఆదేశించారు. ముందు భాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, సత్వరమే జర్మన్ షెడ్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, హిమాను శుక్ల, ఆర్ఎన్బిఎస్ఈ నిర్మల, ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను 12 గంటల నుండి మరుసటి ఉదయం 6 గంటల వరకు పటిష్టంగా అమలు చేస్తున్నామని ఏలూరు టూటోన్ ఎస్ఐ కిషోర్ బాబు తన సిబ్బందితో చేపలతూము సెంటర్ వద్ద కర్ఫ్యూ నియమ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ, కర్ఫ్యూ అమలులో భాగంగా ఎవరైనా కర్ఫ్యూ నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఎడల వారిపై చట్టపరంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పటిష్టంగా అమలు జరుపుతున్నామన్నారు. ప్రజలు ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా ఈ పాస్ ను పొందాలని, ఈ పాస్ లేనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కిషోర్ బాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూటౌన్ స్టేషన్ పరిధిలో ఈ ఏదైతే కర్ఫ్యూ నిబంధనలు ఉన్నాయో దాన్ని మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు సక్రమంగా నిర్వర్తించడానికి రోజు కూడా ఈ జనసమర్థమైన ప్రదేశాలందరూ కూడా మైక్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే అందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టి ఎవరు కూడా రావద్దని, సోషల్ మీడియా ద్వారా కూడా మీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఎవరు రోడ్ల మీదకి రావద్దని, వచ్చి అనవసరంగా ఈ కరోనా బారిన పడవద్దని దయచేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా కొంచెం క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మా యొక్క పోలీస్ వారి యొక్క అభ్యర్థిని మన్నించి, ఎవరు ఆల్రెడీ ప్రజలు సహకరిస్తున్నారు మాకు, ఇంకా కొంతవరకు ఈ అన్నెసరీగా తిరిగే వాళ్ళ మీద వాళ్ళ మీదకి తీసుకెళ్లి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 7 FIR నమోదు చేయడం జరిగింది. ఏలూరు టూటౌన్ స్టేషన్ పరిధిలో సుమారు 30 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అనవసరంగా ఈ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకి యొక్క రేపటి ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏమైనా కష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరో కూడా అనవసరంగా రోడ్ల మీదకి రావద్దని, అటువంటి ఏమైనా అవసరం ఉంటే కనుక ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే రావాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. పవర్పేట సిపిఎం ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, కరోనా 2వ దశ ఉధృతి పెరిగిందని, రోజు 1000ల సంఖ్యలో బాధితులు, 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇటువంటి సమయంలో కరోనా మృతదేహాలను ఖననం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని ఉచితంగా దహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా ఏలూరులో పెరుగుతున్న కరోనా మృతదేహాలు ఖననం చేయడానికి ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు కె రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరోనా 2వ దశ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. వ్యాధి బారిన పట్టడమే కాకుండా రోజు రోజుకి కరోనా వ్యాధితో మృతి చెందిన వారి మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈరోజు కరోనా మొదటి దశ గత సంవత్సరం చూసినప్పుడు కరోనా వ్యాధితో మృతి చెందిన వారి యొక్క వారి అంత్యక్రియలు ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 2వ దశసరికి ఈరోజు కరోనా వ్యాధితో హాస్పిటల్లో జాయిన్ అవటమే గగనంగా ఉంటే హాస్పిటల్లో బెడ్లు దొరకపోవటం, ఆక్సిజన్ లేక కొరత, వెంటిలేటర్స్ కొరత అనివార్య కారణాల వల్ల అక్కడ మృతి చెందితే, ఆ మృతి చెందిన మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లాలంటే
అంబులెన్సులు వెహికల్స్ చాలా దారుణంగా డబ్బులు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీసుకెళ్ళాక శ్మశానం దగ్గర కూడా దానికి మరలా అధికంగా డబ్బులు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ కరోనా వల్ల కుటుంబాల్లో కల్లోలం రేగుతుంది, మృతదేహాన్ని కూడా చూసుకోవడానికి నోచుకోలేని పరిస్థితి బంధువులు కలుగుతుంది. కనీసం వారి అంత్యక్రియలు జరిపించడానికి కూడా అధికంగా డబ్బులు వసూలు చేయటం అంటే కనీసం మానవత విలువలు కూడా రోజురోజు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం కనిపిస్తూ ఉంది. అందుకే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏ అయితే కరోనాతో మృతి చెందినటువంటి మృతదేహాల ఖననం విషయం ఉందో ఉచితంగా ప్రభుత్వమే నిర్వహించాలనేసి వెహికల్కి కానీ శ్మశానం దగ్గరికి కానీ డబ్బులు వసూలు చేయకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రోజు రోజుకి కరోనా మృతదేహాలు పెరుగుతున్న క్రమంలో విద్యుత్ శ్మశాన వాటికని ఏలూరు నగరంలో ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఉన్నటువంటి శ్మశాన వాటికి అయితే ఇది మనకి ఎంత ఎన్ని మృతదేహాలు వచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కువగా ఖననం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ఇటువంటి కరోనా వంటి విపత్కర వ్యాధి నేపథ్యంలో దానికి ఉపయోగపడుతుంది. అది కానీ అధికార యంత్రాంగం ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. గత సంవత్సరమే మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి తీసుకెళ్ళాం, దానికి శాంక్షన్ అయింది, ఏర్పాటు నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఇప్పటిదాకా అది నిర్మాణం పూనుకోలేదు. కాబట్టి తక్షణమే ఏలూరులో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే ఈ దహన కార్యక్రమానికి ఉపయోగించే విధంగా విద్యుత్ శ్మశాన వాటికని ఏర్పాటు చేయాలని సిపిఎం ఏలూరు నగర కమిటీ తరఫున అధికారుల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. కర్ఫ్యూ నిబంధనలను విస్మరించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు పోలీస్ కేసులు తప్పవని దెందులూరు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. దెందులూరు లైబ్రరీ సెంటర్ వద్ద కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు దెందులూరు ఎస్ఐ రామ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను విస్మరించి కర్ఫ్యూ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు గాను పలువురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, పోలీసులకు సహకరించాలని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకే నారాయణ నాయక్ ఆదేశాలపై మంగళవారం ఏలూరు జూట్ మిల్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ బుద్ధల శ్రీనివాసరావు తన సిబ్బందితో టీటీడీ కళ్యాణ మండపం సెంటర్ వద్ద ప్రజలకు మాస్కులు ధరించడంపై అవగాహన కలిగించే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించిన వారిపై జరిమానాలు విధిస్తూ ప్రజలు అందరూ కరోనా నియంత్రణకు పోలీస్ వారికి సహకరించాలని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ బుద్ధ శ్రీనివాసరావు తెలిపారు. లైసెన్స్ లేకుండా బండి తోలుతా ఎలా తోలుతా ఏంటి ఇబ్బంది చెప్పాలి కదా పోలీసులు. వెస్ట్ గోదావరి సూపరింటెండెంట్ వారి ఆదేశాలు అనుసారం అలాగే ఏలూరు ఎడ్డీపీఓ దిలీప్ కరణ్ గారి ఉత్తర్వుల మేరకు ఏలూరు టౌన్లో ఈ మాస్క్ వైలేషన్ ఇది చేస్తున్నామండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల కాడి నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అనవసరంగా రోడ్డు మీదకి రావద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగ వచ్చినంటే మాత్రం ఎటువంటి సరైన కారణం చూపించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు వేసుకొచ్చిన బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రోడ్డు మీదకి రావద్దండి. మీరు ఏమైనా అత్యవసర పని ఉంటే మాత్రం వారు రావడం, పని చూసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరగాలి. అంతేగాని మీరు అనవసరంగా రోడ్ల మీద తిరిగి మీరు ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వసంత మాలు తరలు వందిన పాత బస్టాండ్ వందలు ఎలా చేయండి. మీరు ఎమర్జెన్సీ ఉంటే
పదపాడంతరం మీదుగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ క్లోజ్ చేసామండి. అటు ఎవరైనా రావాల్సి ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే అలా పవర్ గేట్ బయట గేట్ నుంచి, అలాగే ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటే ఇలాగా గలకల గేట్ నుంచి వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. దేశమంతా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టౌన్లో మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. తాడేపల్లి గూడెం టౌన్లో కర్ఫ్యూ నియమ నిబంధనల అమలులో భాగంగా కోవిడ్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 43 మందిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 40 ద్విచక్ర వాహనాలను 3 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 దుకాణదారులపై కేసును నమోదుపరిచి వారికి నోటీసులను అందించారు. ఈ సందర్భంగా తాడేపల్లి గూడెం పట్టణం సీఐ మాట్లాడుతూ, పట్టణంలో కరోనా వ్యాధి నివారణ కొరకు 5 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, అలా వచ్చిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. పట్టణంలో 5 చెక్పోస్టులు, అదేవిధంగా 3 ఎస్ఐలు, 1 సీఐ గారు, ఇన్ఛార్జ్ డిఎస్పి గారు, అందరం కూడా ఈ కరోనా వైరస్ సంబంధించి ఈ కర్ఫ్యూ అమల్లో భాగంగా అందరూ చెక్పోస్ట్ దగ్గర పనిచేసి మధ్యాహ్నం నుంచి కూడా వెరిఫై చేస్తే దాదాపు 40 మంది అనవసరంగా సరైన కారణాలు లేకుండా రకరకాల ప్రయాణాలు పేరు చెప్పి, చిన్న చిన్న పనుల పేరు చెప్పి, చిన్న చిన్న కారణాల వల్ల, లేకపోతే ఇతర ఊళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాల మంది మాకు కనపడడం జరిగింది. వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్లు వేసాం. ఈరోజు ఈ 40 మంది మీద 40 బళ్ళు, 3 ఆటోలు, 40 మోటార్ సైకిల్ మీద మేము అన్నీ కూడా క్రిమినల్ కేసులు కడుతున్నాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి రోజులకి బెయిల్ ఇచ్చి పంపడం జరుగుతుంది. మోటార్ సైకిల్ని సీజ్ చేసాం. తర్వాత ఇవి కానీ రిపీట్ అయితే తదుపరి వాళ్ళకి అవసరమైతే మేము అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడానికి కూడా ఎనకడం. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ఇంత తీవ్రతరంగా కరోనా వైరస్ ఉంది, చాలామంది చనిపోతున్నారు, హాస్పిటల్లో బెడ్లు లేవు, శ్మశానాల దగ్గర కూడా చాలా చోట్ల సరైన పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితుల్లో జనాన్ని గవర్నమెంట్ క్లియర్గా 12 వరకు పని చూసుకోండి, తర్వాత అన్నింటి దగ్గర ఉండని చెప్తే, అత్యవసర పరిస్థితుల్లో ఎలాగ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నట్లు పంపిస్తున్నాం, అయినా కూడా చాలామంది సరైన కారణాలు లేకుండా రోడ్ల మీద తిరగటం కనపడడం జరిగింది. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. ప్రజలందరూ మరొకసారి గమనించండి, అనవసరంగా క్రిమినల్ కేసులు ఇరుక్కోవద్దు. ఇందులో ఎంప్లాయీస్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, చదువుకునే ఉండొచ్చు, ఏదైనా కేసులు ఇరుక్కుంటే తదుపరి ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంటు సెక్టార్లో కానీ ఉద్యోగాలు రావడానికి కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనవసరంగా ఇటువంటి పాండమిక్ సీజన్లో ఇటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని స్ప్రెడ్ చేయకుండా కూడా నిరోధించేటట్టు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రైతులు, కౌలు రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదవేగి మండలంలోని బాపిరాజుగూడెం రామచంద్రపురం గ్రామంలో ధాన్యం కళాశాల వద్ద కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో కొనే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గోనె సంచులు ఇచ్చి వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొప్పన వెంకటేశ్వరరావు, చల్లగొల్ల రామ్మోహన్ రావు, బుల్లిన రంగారావు, బొప్పన మార్కండేయులు, మల్లాది రామారావు, జి గురవయ్య, విలవెల శివయ్య, జొన్నగిరి గంగాధరరావు, సిహెచ్ నారాయణ, బొట్ల గోపి, మాణికల సర్వేశ్వరరావు, బొట్ల పుల్లారావు, గురదాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల నుండి ధాన్యం వెంటనే, రైతుల నుండి ధాన్యం వెంటనే పెట్టాలి. కొనుగోలు కేంద్రం బాపిరాజుగూడెంలో కొనుగోలు కేంద్రం కొనాలి ధాన్యం వెంటనే, రైతుల నుండి ధాన్యం వెంటనే, కౌలు రైతుల నుండి ధాన్యం వెంటనే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇవాళ రైతులు ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే దాటిని పట్టుకొచ్చి కళ్ళాల్లో పోసి ఆ పోసిన దగ్గర అకాల వర్షాలతోటి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానికి అది కాకుండా నాకంతటా నేను 12 ఎకరాల పొలం ఉడిచాను. ఆ పొలంలో
పడిన పోట్లన్నీ పడ్డాము. చివరాకరికి తీసుకొచ్చిన తర్వాత కూడా అంటే అమ్ముకోవడానికి కూడా దయనీయ పరిస్థితి అయిపోయింది. ఎవరు కొనేవారు లేరు. మిల్లర్స్ దగ్గరికి వెళ్తే తాళాలు పెట్టుకుంటున్నాయి. మా కరోనా మాకు ఎవరు లేరు. బెంగళూరులో వచ్చారు, వెళ్ళిపోయారు. మేమేం చేసేది లేని చేతులు తీసారు. కలెక్టర్ గారు చెప్పేది కలెక్టర్ గారు చెప్తున్నారు, కానీ రైతుల బాధలు తీర్చేవాడు మాత్రం ఎవరు లేరు. 12 ఎకరాలు ఉడిచి కూడా నేను పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయిపోయేటట్టుంది. ఏ రోజు ఆ రోజు రాత్రిపూట దగ్గర పోగు చేసుకోవడం, పొద్దున్న ఎడతీయడం, మ్యాచ్ రాదామని ఒక భయం రైతుల్లో. అంత ఆందోళనతో రేత్రి పగులు కళ్ళ దగ్గర పడుకున్నాం. మాకు కరోనా లేదు, ఇంకోటి లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు. సమస్తం వదులుకుని రాజుల దగ్గర పడుకుని రాజులు కాపాడుకునే పరిస్థితులు చేసుకుంటున్నాం. టార్పాలిన్లు లేవు మా దగ్గర, కొనుక్కున్న డబ్బులు లేవు. దయనీయ పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నేను 9 ఎకరాల పొలం ఊడ్చానండి. ఊడ్చిన ఊడ్చి కోసుకొచ్చి ఇక్కడ పోసామండి. దాదాపు 20 రోజులైంది నేను కోత స్టార్ట్ చేసి. ఇవాళ వరకు ఒక టిక్కీ సంచి ఒడ్లు ఎత్తలేదండి. నాతో పాటు ఈ గ్రామంలో ఉండే ఏ ఒక్కరైతే ఒక టిక్కీ ఎత్తలేదండి. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసాము. 1907 నెంబర్ చెప్తే మీరు రైతు భరోసా కేంద్రానికి అడిగి అడగండి అంటున్నారు. ఆవిడ ఏమంటుందంటే అసలు మాకు అడ్రస్ లేవండి అని ఆవిడ చెప్తుంది. ఒక సంచి ఇచ్చింది లేదు, ఒక బత్తా ఎత్తుకెళ్ళిన పాపాలు పోలేదు. మీ పెట్టుబడులు పెట్టాము, టార్బాలు లేవు, అప్పులు పోలు అయిపోయి ఉండమండి. మరి మమ్మల్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ ఒడ్లు వెంటనే కొనుగోలు చేయాలని. పైన వర్షాలు ఏ రోజు ఆ రోజు అడవుడు చేస్తుందండి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం మమ్మల్ని ఒడ్లు కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేయించేసి ఉన్న పెద్దింట్లమ్మవారి దేవస్థానం సన్నిధిలో ఎన్నో సంవత్సరాల నుండి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న, జీవనం సాగిస్తున్న తమపై పందిళ్లపాడు గ్రామానికి చెందిన కొందరు దాడికి దిగడమే కాకుండా ప్రక్రియలతో తమ ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్లకపోతే చంపేస్తామంటూ పందిళ్లతో పాటు గ్రామానికి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా ఇటువైపు రాజకీయ నాయకులు గాని పోలీసు అధికారులు గాని కన్నెత్తి చూడకపోవడం దారుణమని చెప్పారు. దాడులకు తెగబడిన వారికి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు ఇక్కడ నివసించే అధికారం లేనప్పుడు ఓటు హక్కు ఎలా కల్పించారని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితులను పరిశీలించి వెంటనే ఉన్నతాధికారులు తమకు న్యాయం జరిపించాలని బాధితులు వేడుకుంటున్నారు. కరోనా వచ్చింది, మీరు 2 రోజులు చచ్చిపోయారు, పెట్టేసి వెళ్ళిపోతాం, మాకు సంబంధం లేదు అంటారు. మరి పరిస్థితి ఏంటండి? ఏ అగ్రత కూడా వచ్చి మమ్మల్ని బాధేస్తారు, చంపేస్తారు. వచ్చి వేసుకుంటారండి, ఇంటి పనులు కట్టించుకుంటారు, పైప్ బిల్లు కట్టించుకుంటారు. మాకు ఆధార్ వేదిన సార్, మీరు దయ ఇక మీరు ఏం చేస్తారు చెయ్యండి. కట్టుకుని నా మగడి ఏదో కట్టుబడి కట్టుకున్నాను, ఇప్పుడు నా మంచం పాలైపోయాడు. ఇల్లు పట్టేస్తానంటే బెంగెట్టేసుకుని బెంగెట్ హాస్పిటల్ బీహార్ హాస్పిటల్ చేర్చాను బాబా. నీకు దండం పెడతాను, నిల నేను లేకుండా చెయ్యొద్దు, మమ్మల్ని రక్షించండి, మమ్మ కావాలండి, మీకు దండం పెడతాను బాబా. ఏం ఏకపోతాము, నా పెద్ద అమ్మఒడికి చేసే పరిస్థితి లేదు. ఇల్లు పోతుందంట, కొట్టు పోతుందంట, ఇంకా మీ నాకు పారం బాగు పొలం ఉంటే ఆ పొలం కొట్టేశారు. ఇంక నేను ఎట్ట బతకాలి, మేమేం చెయ్యాలి బాబా? మీకు దండం పెడతాం, మాకు కలగలిసి ఇందరికి బాత్రూమ్లు లేకోకుండా కొట్టేసేసారు, నీళ్ళు లేకుండా చేసేసారు. ఏమైపోతాము, ఏదన్నా ముందు గడువు ఇవ్వాలి, ముందు గడివించి మీరు పక్క గెలుపండి, లేకపోతే ఏదన్నా కష్టపడి పక్క గెలుపండి. పనులు మీరు చెప్పాలి, పంచాయతీ వాటర్ ఆపేశారండి, బోర్ పంపులు లాగేశారు, బాత్రూమ్లు కొట్టేశారు, ఊళ్ళో కూరగా రాణిస్తా బియ్యం రాణిస్తా. సిగ్గిడిసి మీ మహప్రభులారా, నా వంకనైనా 4 ఆడలు చెట్టు సాకులు ఉంటాము, దాసి తల దాసుకుంటాము, ఆడబిడ్డలము అని అడిగితే రూల్స్ పాటిస్తున్నాం మేము, రూల్స్ పాటి ఉండే మీరు అడిగితే సరిపోరు అన్నారండి. ఎవరన్నారు పేరు చెప్పండి. గ్రామ పెద్దలు
చూడడానికి వచ్చానండి. చూడడానికి వచ్చినందుకు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు స్కూల్లోని పందిరిపిల్ల గ్రామ పెద్దలు. ఏమండి ఏంటండి దౌర్జన్యం ఏంటండి, అసలు మీరు పడగొట్టడానికి రూల్ ఏంటని అడిగినందుకు నువ్వు ఎవడరా నువ్వు ఎవరు నుంచి వచ్చావని అడిగారండి. నన్ను అడిగేది ఏముందండి, వాళ్ళు ఇంటి ట్యాక్స్ కట్టుకుంటున్నారు, పంపులు కట్టుకున్నారు, కరెంట్ బిల్లు కట్టుకుంటున్నారు. ఒక ఇదిగా నేను అడుగుతున్నానండి మనిషిగా, అడగకూడదు ఏంటంటే లంజడి నీ సంబంధం ఏంటో దీని మీద నీకు, నువ్వు ఏ విధంగా అడుగుతావు దీన్ని అని చెప్పి నన్ను కొట్టారండి. ఇదిగోండి నన్ను కొట్టి నా మెల్ల చైను నా దగ్గర ఉన్న ఫోను డబ్బులు మొత్తం లాగేసుకున్నారు. నేను దానికి బాధపడలేదండి. అదే ఏమండి ఇక్కడ వీళ్ళు పట్టాలు ఏమని అన్నారు కాబట్టి వీళ్ళు కొట్టేశారు. మీ పందిరిపిల్లి గ్రామంలో మీకు పట్టాలు ఉన్నాయా? అదేవిధంగా మీరు ఇలా అక్కడ వచ్చి మీరు మీ మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి ఏంటంటే నన్ను కొట్టుకుని బయటలోకి వచ్చారండి. అదండి కనీసం వీళ్ళకి ఆధారం లేకుండా ఏమీ లేకుండా నైట్ నైట్ కూడా అసలు రాత్రి పగలని లేకుండా వచ్చి వీళ్ళని హెరెస్ చేసేస్తున్నారు పట్టుకుని. ఓక ఏమండి నన్ను బాగా కొట్టారండి, నా దగ్గర ఉన్న నగలు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి ఇక్కడ. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత 3 రోజులుగా 20 మందికి పైగా మృత్యువాతకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో బాధపడుతున్న వారికి చికిత్సలు అందించేందుకు నిపుణులైన వైద్యులు నియమించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ ఉన్నప్పటికీ దానిని సరిగా ఆపరేట్ చేసే టెక్నీషియన్స్ లేకపోవడం బాధాకరమని చెప్పారు. వెంటనే సీనియర్ టెక్నీషియన్స్ ను నియమించాలని, 100 పడకల ఆసుపత్రికి కనీసం 30 వెంటిలేటర్లు ఉండడం సమంజసమేనని, వాటిని వెంటనే వచ్చే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది కారణంగా ఈ మరణాలు సంభవించాయని చెప్పారు. కరోనా విలయతాణం చేస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ 3 డేస్లో 20 మంది పైగా చనిపోయారు. కానీ ఆ సిచ్యువేషన్ని ఎవరు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్లు కానీ పైకి పంపించే రిపోర్ట్లన్నీ ఫేక్ రిపోర్ట్లు అవుతాయి. ఎందువల్లంటే టెస్ట్లో కూడా బాగా తగ్గించి చేయడం, టెస్ట్లో పాజిటివ్ వచ్చిన రిపోర్టులు కూడా తగ్గించి చూపించడం ఈ రకంగా జరుగుతుంది. మరి హాస్పిటల్లో ఒక మరి వెంటిలేటర్ ఉంది, వెంటిలేటర్ ఉంటే దానికి ఆపరేట్ చేసే ఆపరేటర్స్ కానీ డాక్టర్ కానీ దానికి సంబంధించిన డాక్టర్ కానీ ఇక్కడ లేరు. వెంటిలేటర్ ఉండడం మంచిదే, ఎందుకంటే 100 పడకల హాస్పిటల్లో వెంటిలేటర్ ఉండడం అనేది ఒక వెంటిలేటర్ కాదు 10-20 వెంటిలేటర్స్ కూడా ఉండొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే 30 వెంటిలేటర్స్ వస్తున్నాయండి త్వరలోని, ఉన్నదానికే ఉన్న వెంటిలేటర్కి ఆపరేట్ చేసే పరిస్థితి లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇమీడియట్లీగా మరి ఏలూరు నుంచి కానీ లేకపోతే ఏలూరు కేంద్రంగా ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఇమీడియట్లీగా ఈ వెంటిలేటర్స్ 30 పంపుతారంటున్నారు, అవి వెంటనే పంపించడం, అలాగే ఉన్న వెంటిలేటర్కి కూడా మీరు ఇమీడియట్లీగా టెక్నీషియన్స్ని డాక్టర్స్ని దాన్ని ఇక్కడ అపాయింట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంతమంది చనిపోతూ ఉంటే అసలు దాని పరిస్థితిని మీరు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారా లేదా అని అంటే దానికి ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. సూపర్, మరి 20 మందే చనిపోయారు, 30 మందే చనిపోయారు, ఏది తెలియని పరిస్థితి. శవాల పుట్టత ఒక కుప్పలుగా పడి ఉంటున్నాయి. ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఒకటే మనకి మార్గం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి ఈ పాస్ తప్పనిసరి, ఏలూరు 2 టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు వెల్లడి. ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్. కర్ఫ్యూ నిబంధనలు విస్మరిస్తే పోలీస్ కేసులు తప్పవని దెందులూరు ఎస్ఐ రామ్ కుమార్ వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.